ముక్కలు తయారు చేసుకోవడానికి 2 కప్పులు తడిబియ్యం పిండి కొద్దిగా వెన్న అలాగే నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పు అలాగే కొంచెం అల్లం ముక్క ఒక 4 పచ్చి మిరపకాయలు జీలకర్ర ఇంకా కొద్దిగా ఉప్పు కలిపి మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా బియ్యం పిండిలో కొంచెం వెన్న అలాగే కాగబెట్టుకున్న నూనె కొంచెం వేసుకుందాం ఇలా కాగబెట్టిన నూనె వేయటం వల్ల చెక్కలు చాలా క్రంచీగా వస్తాయండి ఇంకా కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు ఇందాక మనం మిక్సీ వేసుకున్న పచ్చి మిరపకాయ ఇంకా అల్లం పేస్ట్ మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని ఇలా మొత్తం కలిసేదాకా కలుపుకొని తరువాత తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇలా మనం పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా మనం పూరి ప్రెస్ లో ఇలా పెట్టేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకి చెక్కలు రెడీ అయిపోతాయి దీన్ని మనం తీసి ఇలా మనం ఒత్తుకున్న చెక్కలని ఒక డ్రై క్లాత్ మీద ఇలా వేసుకొని అన్ని మనం మొత్తం పిండి మొత్తం మనం చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే ఈజీగా టైం సేవ్ అవుతుంది ఇలా మనం చెక్కలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇలా మనం చేసి పెట్టుకున్న చెక్కల్ని వేసుకోవాలి చెక్కలైతే రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్